1924లో వీళ్ళు ఖర్చు పెట్టింది 4,167 కోట్లు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది 8,382 కోట్లు. ఆ టైంలో పాత బకాయిలు కూడా ఇచ్చారు. 3,345 కోట్లు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు పెండింగ్లు పెట్టేసి ఈ డబ్బులు డైవర్ట్ చేసుకున్నారు. అంటే ఎంత బాధ్యతారాహిత్యం, ఎంత నిర్లక్ష్యమో దీన్ని బట్టి అర్థమవుతుంది. అక్కడి నుంచి ప్రాజెక్ట్ ఏమైందో వదిలిపెట్టేశారు. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 సార్లు వార్నింగ్ ఇచ్చారు. ఒకటి, పీపీఏ చాలా స్పష్టంగా ప్రాజెక్టులో మీరు ముందుకెళ్ళొద్దండి, ఓల్డ్ కాంట్రాక్టర్ న్యూ కాంట్రాక్టర్ ఇద్దరి మధ్యలో జవాబుదారీతనం ఎవరి మీద ఫిక్స్ చేయాలనో చేయలేము, వెయిట్ చేయండి, డిస్కస్ చేయండి అని వాళ్ళు చెప్పారు రికార్డ్ చేసి. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ సెక్రటరీ వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ ఒక లెటర్ రాశారు, ప్లీజ్ కైండ్లీ వెయిట్, విల్ డిస్కస్ ఫర్దర్ అండ్ డిసైడ్. ఈ యొక్క సీరియస్నెస్ మీరు అర్థం చేసుకొని వెయిట్ చేసి తర్వాత చేద్దురంటే వినకుండా వెళ్ళారు. దాని పర్యవసానం మొత్తం ఇది డ్యామేజ్ అయినాక మళ్ళా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐఐటి హైదరాబాద్ని పంపించారు. మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి చాలా స్పష్టంగా ఎప్పుడు డ్యామేజ్ అయింది, ఎందుకు డ్యామేజ్ అయింది, అన్ని రీజన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి అడ్డదారిలో ఇష్ట ప్రకారం ఆర్గ్యుమెంట్లు పెడుతున్నారు, చేతగాని ఆర్గ్యుమెంట్లన్నీ. ముందు డయాఫామ్ వాళ్ళు ఎందుకు కట్టారు, కట్టలేదు, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఎందుకు కట్టలేదు, లేకుంటే ఎందుకు కాఫర్ డ్యామ్లన్నీ పూర్తి చేసి నాకు ఎన్ని కట్టచ్చు కదా అడ్డదుడ్డంగా. ఆ రోజు సీడబ్ల్యూసీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్స్ అందరూ కూర్చొని ఇవన్నీ కూడా ఈ సీజన్ లోపల పూర్తి చేసుకుంటే నెక్స్ట్ సీజన్కి మిగిలిన పనులు పూర్తి అయిపోయి ప్రాజెక్టు త్వరితగతిన అవుతుందని పెడితే మీరు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇష్టానుసారంగా తప్పుడు సమాచారం ఇచ్చి ఇష్టానుసారంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు వీళ్ళు చేసిన ఈ తప్పుడు పనులన్నిటి వల్ల 2027 అంటే 6 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. అదే మరిగా ఇప్పుడు 41.15 phase 1, phase 2 45.72. ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇది ఉండదు కానీ వాటర్ ఇంపౌండ్ చేయడంలో 41.15కే కంప్లీట్ చేయాల్సి వస్తుంది. మొత్తం DPR 2కి ఆ రోజు ఇచ్చిన అనుమతి 55,548 కోట్లు. కాబట్టి ఇది 30,000 కోట్లు అంటే ఇంకా 25,000 కోట్లు కన్స్ట్రక్షన్ కానీ R&R అండ్ ఆల్సో వాళ్ళకి ఇవ్వాల్సిన ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నిటికి ఇవ్వాల్సి వస్తుంది. అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం. నేను ఎందుకు ఈ విషయాలు చెప్పానంటే మీ అందరికీ ఒక వ్యక్తి దుర్మార్గమైన చర్యల వల్ల, అవగాహన లోపం వల్ల ఈ ప్రజాస్వామ్యంలో ఒక్కొక్కసారి ప్రజలిచ్చిన మద్దతు కానీ మ్యాండేట్ మిస్యూజ్ వల్ల జాతికి ఎంత నష్టం జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ. ఈరోజు మళ్లీ కేంద్రంలో ఎన్డీఏ వచ్చింది, మళ్ళా ఇక్కడ ప్రజలు ఒక హిస్టారిక్ మ్యాండేట్ ఇచ్చారు, దీంతో కేంద్రంలో కూడా మనకు పనులు అవకాశం వచ్చింది. వాళ్ళు కూడా ఎందుకంటే మేము ఎన్డీఏ బీజేపీ తెలుగుదేశం జనసేన ముగ్గురం కలిసి పోటీ చేశాం, ముగ్గురం కలిసి ఈ రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేస్తామని, రీకన్స్ట్రక్షన్ చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చాం. ఆ హామీ ఫలితమే ఏదైతే పెండింగ్లో ఉండే ఈ ప్రాజెక్ట్ని చాలా తొందరలో, ఇఫ్ యూ కెన్ సీ టైమింగ్ ఆల్సో, నేను ఫస్ట్ టైం పోయినప్పుడు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. 2 సార్లు ప్రధానమంత్రిని కలిశాను, 2 సార్లు వాటర్ రిసోర్స్ మినిస్టర్ని కలిశాను, 3 సార్లు నేను ఫైనాన్స్ మినిస్టర్ని కలిశాను, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. మంత్రులు వెళ్ళారు, మా డిపార్ట్మెంట్ వెళ్ళారు, అందరూ కలిసి మాట్లాడారు. దాని పర్యవసానం ఈరోజు మళ్లీ పోలవరాన్ని ట్రాక్లో పెట్టగలిగాం. ఇప్పుడు ఒక ఆశ,
ఇది పూర్తి అవుతుందని ఒక నమ్మకం రావడం జరిగింది. మళ్లీ పోలవరం ఈ రాష్ట్రానికి జీవనాడి, దీనికి మళ్లీ జీవాన్ని పోసాం. చంద్రబాబు నాయుడు గారు 16లో అంగీకరించింది, 2016లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంటే 14లో ముఖ్యమంత్రి అయితే 2016లో వాళ్ళని ఒప్పించాడు. ఏమని, మేమే కడతాం అంటే రాష్ట్ర ప్రభుత్వమే కట్టండి, మేము రీఎంబర్స్మెంట్ చేస్తాం. సరే ఫస్ట్ ఓకే, అది నువ్వు కమిషన్ కోసం చేసావనేది మాకు తెలుసు. ఏం చేశారు మీరు 2016లో ఒప్పుకున్నప్పుడు? చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచన చేయండి, లేదు ప్రజలు మేధావులు ఆలోచన చేయండి, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నారు కదా వాళ్ళు ఆలోచన చేయండి. 2016లో నువ్వు అంగీకరిస్తూ ఏ రేట్లు ఒప్పుకున్నావు? 13-14 సంవత్సరాల్లో ఏ రేట్లు అయితే ఉన్నాయో ఆ రేట్లకి మేము పూర్తి చేస్తాము మా రాష్ట్ర ప్రభుత్వం అని నువ్వు 16లో అంగీకరించావు. ఇది సాధ్యమా? అంత రిడిక్యులస్ ఇది. కేంద్ర ప్రభుత్వం అయితే వాళ్లే నిర్వహిస్తారు, వాళ్లే చేస్తారు, వాళ్లే కాంట్రాక్టర్ని పిలుస్తారు, వాళ్లే డబ్బులు ఖర్చు పెడతారు. నన్ను అలా కుదరదు, మేము చేస్తాం. చేయటం కూడా ఎట్ట చేస్తాం? 13-14 రేట్లకు పూర్తి చేస్తాం. ఎంత చౌకబేరం కేంద్రానికి, కేంద్రం లేటెస్ట్ రేట్ల ప్రకారం ఇవ్వాల్సిన అవసరం లేదు, దాని ప్రకారం మేము చేస్తాం అని చెప్పారు. దాని ప్రకారం మీరు చేసే కార్యక్రమంలో ఎంత దురదృష్టం అంటే, అప్పుడు టోటల్ గా మన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ప్రాజెక్ట్ విలువ 2013-14 రేట్ల ప్రకారం మొత్తం ప్రాజెక్ట్ విలువ ఎంత అంటే 20,398 కోట్ల రూపాయలు. దానిలో ఏం జరిగింది, 4,730.71 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది అప్పటికి. అది రాజశేఖర్ గారి టైంలో కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో కానీ, లేదు రోసయ్య గారి టైంలో కానీ ఇది ఖర్చు చేసింది. ఇది మినహాయించి ఇది కూడా జాతీయ ప్రాజెక్టులో మన వాటాగా పెట్టుకొని మిగతా అమౌంట్ ఏదైతే ఉందో, ఈ మిగతా పోయిన అమౌంట్ పోగా ఆ మిగతా అమౌంట్ ఏది ఉందో అది మాత్రం ఇస్తానంటే ఒప్పేసుకొచ్చేసారు. ఇది రాష్ట్రాన్ని బాగు చేయడానిక, లేక మీరు బాగుపడటానిక, లేకపోతే మీ కాంట్రాక్టర్లు బాగుపడటానిక? వాట్ ఈస్ దిస్? ఇవాళ చెప్తున్నాడు, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మరి ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావాలా. చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు 2019లో మారిన ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రహణం పట్టింది ఈ ప్రాజెక్టుకి, జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేసేసాడు, నాకు బాధ వేస్తుంది, ఆవేశం వస్తుంది, కష్ వస్తుంది, కడుపు తరుక్కుపోతుంది అని చెప్తున్నాడు. మహా అద్భుతమైన నటన, నాకు గుర్తొచ్చింది నిజంగా ఎన్టీ రామారావు గారు అన్న మాటలు, మా అల్లుడు నాకన్నా పెద్ద నటుడు అని అన్న మాటలు నాకు గుర్తొస్తున్నాయి. ఏమి నాకు అర్థం కాలే చంద్రబాబు నాయుడు గారు. నేను మనవి చేస్తున్నా, నేను నటించటంలా ఒక హృదయం ఉన్న మనిషిగా, హృదయం ఉన్నటువంటి ఒక పౌరుడిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత 2019లో పోలవరం ప్రాజెక్టును శనవేగంగా నడిపించిన మాట వాస్తవం. పూర్తిగా లేదే అని అనొచ్చు. వాళ్ళు పూర్తి చేస్తామని 2018లో అనేక తప్పులు కమిట్ అయ్యారు. 2018లోనే వరద వచ్చింది, మీకు మనవి చేస్తున్నా, ఇది నేను చెప్పిన మాట కాదు. ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ 2 కెనడా నుంచి, 2 యుఎస్ నుంచి 4 బృందం వచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చారు వాళ్ళు. టోటల్ ప్రాజెక్టుని పరిశీలన చేశారు, శాటిలైట్స్తో ఫొటోస్ తీసుకున్నారు, మొత్తం ఎంక్వైరీ చేసి గివెన్ ఏ రిపోర్ట్. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇది, మా వెబ్సైట్లో కూడా పెడతా ఉన్నాం, పెట్టుంటారు బహుశా చూడండి. టోటల్గా వాళ్ళు ఒక పెద్ద రిపోర్టుని సబ్మిట్ చేశారు సొంతంగా. వాళ్ళేమి ఇండియన్స్ కాదు, కెనడాకు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా యుఎస్కు సంబంధించిన వాళ్ళు ఇద్దరు, దే ఆర్ ఆల్ ఎక్స్పర్ట్స్. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి వరల్డ్ వైడ్ ఎక్స్పర్ట్స్ వచ్చి వాళ్ళు రిపోర్ట్లు ఏం చెప్పారంటే, సైమల్టేనియస్గా అన్ని ప్రారంభించడం వలన ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఇందాక చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, స్పిల్వే మేము కంప్లీట్ చేశాం, గేట్లు మేము కంప్లీట్ చేశాం, కాఫర్ డ్యామ్ మేము 2 కంప్లీట్ కాఫర్ డ్యాములు నిర్మించాం, డయాఫ్రామ్ వాల్ నిర్మించాం, స్పిల్ ఛానల్ చేశాం, పైలట్ ఛానల్ చేసాం, అన్నీ ఒకటిది అన్నీ సగం చేసిపోయారు. స్పిల్వే స్టార్ట్ చేశారు, గేట్లు పెట్టల ఒక లెవెల్కి పెట్టారు, ఒక లెవెల్కి పెట్టి ఒక పెద్ద రేకు పెట్టి భయం చేశారు, మీ అందరికీ తెలుసు. ఈ పక్కన డయాఫ్రామ్ వాళ్ళు వేసేశారు 400 కోట్లు పైచులుగా, 460 ఎంతో వేసేశారు, వాడు బిల్ పే చేశారు, కమిషన్ తీసేసుకున్నారు, ఒక అయిపోయింది. కాఫర్ డ్యాములు స్టార్ట్ చేశారు, ఆపేశారు మధ్యలో. ఆపేసిన కాఫర్ డ్యాములు మేము పూర్తి చేయలేదని ఇప్పుడు మా మీద అప్పవాదు. ఏ నేను చెప్పామయ్యా, అనేక సార్లు చెప్పా, అసలు కాఫర్ డ్యాములు కానీ డయాఫ్రామ్ వాళ్ళు కానీ నీకు స్పిల్వే కంప్లీట్ కాకుండా, స్పిల్ ఛానల్ కంప్లీట్ కాకుండా, పైలట్ ఛానల్ కంప్లీట్ కాకుండా, నది డైవర్షన్ కంప్లీట్ కాకుండా చేయకూడదు. ఇట్ ఇస్ ఎ కామన్ సెన్స్, వెళ్ళి చూస్తే అర్థమవుతుంది.
నది డైవర్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే నది మధ్యలో ఉండవలసినటువంటి డయాఫ్రమ్ వాల్ వేయాలి. డయాఫ్రమ్ వాల్ వేసే ముందు కాఫర్ డ్యాములు వేయాలి. కాఫర్ డ్యామ్ వన్స్ వేసేసిన తరువాత నది మొత్తం డైవర్ట్ అయిపోవాలి తప్ప మనం వెనక్కి రాకూడదు. అంత క్లారిటీగా నదిని డైవర్ట్ చేయాలి. రెండు కాఫర్ డ్యాములు ఎందుకు వేస్తారు? ఒక డ్రై వర్కింగ్ ప్లేస్ కావాలి అక్కడ, అంటే నీళ్లు లేనటువంటి ఒక డ్రై వర్కింగ్ ప్లేస్ ఉంటే అక్కడ డయాఫ్రమ్ వాల్ వేస్తారు. డయాఫ్రమ్ వాల్ మీద ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కడతారు. ఇది వాస్తవం.